వెంకటరెడ్డి గారు, నిన్న చంద్రబాబు నాయుడు గారు పోలవరం మీద ఒక శ్వేతపత్రం రిలీజ్ చేశారు. అసలు శ్వేతపత్రం అంటే ఏంటి? నాకు తెలిసినంతవరకు అన్ని వాస్తవాలే ఉండాలి. నిజాలనన్నింటినీ గోదాట్లో కలిపేసి అబద్ధాలతో వైట్ పేపర్ను నింపేస్తే దాన్ని శ్వేతపత్రం అంటారా? పోనీ చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు గత 5 ఏళ్లలో మీ పరిపాలనలో అసలు ఏమి పురోగతి లేనేలేదా? అసలు ఏమి పనులే జరగలేదా? పోలవరాన్ని మీరు దాన్ని ఏమంటారు, గోదాట్లో ముంచేశారట. క్లియర్గా ఇదే మాట వాడారు చంద్రబాబు నాయుడు గారు. ఏం చెప్తారు? ఈశ్వర్ గారు, ముందుగా మీకు, ప్యానెల్లో ఉన్న అందరికీ, అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. మీరు ఇందాక శ్వేతపత్రం అన్నారు కాబట్టి ఒక మాట చెప్తున్నా. శ్వేతపత్రం అంటే రోజు వచ్చి ఈనాడు, ఆంధ్రజ్యోతి, రోజు పొద్దున్న పేపర్లు వస్తాయి కదా మనకి. ఆ పేపర్లు ఏదైతే రాస్తారో అదే శ్వేతపత్రం. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2014-19 మధ్య కూడా ఇలాంటి శ్వేతపత్రాలు చాలా రిలీజ్ చేసింది. అన్ని అవాస్తవాలతో కూడి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఏదో ఒకటి రాస్తే దాని శ్వేతపత్రం అంటే కాదు కదా. ఆ రోజు పత్రికల్లో వచ్చినటువంటి, అంటే మాకు వ్యతిరేకంగా ఉండేటటువంటి, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అనుకూల పత్రికలుగా, వాళ్ళ కుల పత్రికలుగా ముద్రపడినటువంటి ఆ పత్రికల్లో వచ్చేటటువంటి దాన్ని శ్వేతపత్రం అంటే ఈ రోజు రాష్ట్ర ప్రజలు కూడా నమ్మటానికి ఎవరో కూడా ముందు సిద్ధంగా లేరు. ఒకటి, జీవనాడి జీవం తీసి పోలవరం ప్రాణం తీసినటువంటి ఈ చంద్రబాబు నాయుడు ఈ రోజు వచ్చి నీతి వ్యాఖ్యలు చెప్తూ ఏదో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేస్తే ఎవడు నమ్ముతాడు? వాస్తవాలు ఈ రోజు ప్రజలకు కూడా తెలుసు. నేను చెప్తా ఇది వాస్తవమా కాదా, మీరు అన్నారు ఇందాక ఏటీఎం మీద ఒట్టేసి చెప్పని. ఏటీఎం మీద కాదు సార్, చంద్రబాబు నాయుడు అవసరమైతే వాళ్ళ కొడుకు లోకేష్ మీద కూడా ఒట్టేసి అబద్ధాలే చెప్తాడు. నిజం ఏ రోజు చెప్పినటువంటి దాఖలాలు లేవు. మీరు మళ్ళీ ఏటీఎం మీద అన్నారు, అసలు ఏటీఎం కాదు, లోకేష్ మీద ఒట్టేసి నిజం చెప్పమనండి. ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ కి సంబంధించి అంచనా వ్యయం ఎంత? 55,000 కోట్ల రూపాయలు పోలవరం ప్రాజెక్ట్ అంచనా వ్యయం. దానికి కేంద్రం 47,000 కోట్లకి ఆర్సీఐ 2 యాజ్ అప్రూవ్డ్ బై రివైజ్ కమిటీ ఆర్సీసీ 47,725 కోట్లకి అప్రూవల్ తెలిపింది పోలవరం ప్రాజెక్టు కి సంబంధించి. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 2005 నుంచి 2014 మధ్య రాజశేఖర రెడ్డి గారి హయాంలో పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి 4,730 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. 4,730.71 కోట్లు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు, నాట్ చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, అంటే కేంద్రంలో 2 మంత్రి పదవులు పంచుకొని అక్కడ వాళ్ళు వీళ్ళు ఇక్కడ వాళ్ళు మంత్రి పదవులు పంచుకొని ఉన్నటువంటి ప్రభుత్వంలో వాళ్ళు కట్టాల్సినటువంటి ప్రాజెక్టుని నేను కడతానని చెప్పి తీసుకొని వాళ్ళు ఖర్చు పెట్టినటువంటిది 10,649.39 కోట్లు. జగన్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 5 సంవత్సరాల్లో 8,629 కోట్లు ఖర్చు పెట్టారు. ఇక్కడ వాళ్ళు అబద్ధాలను అక్కడ ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి గారు 4,000 కోట్లే ఖర్చు పెట్టాడని చెప్పి అబద్ధాల పత్రాన్ని ఒకటి రిలీజ్ చేశాడు. అంటే ఇప్పటి వరకు అసలు పోలవరం ప్రాజెక్ట్ ఎంత కంప్లీట్ అయింది? వీళ్ళు చెప్పేటటువంటి 72% అనేది పచ్చి బూతు. 55,000 కోట్లలో 47,000 కోట్లకు వాళ్ళు ఆమోదం తెలిపితే ఆ 47,000 కోట్లలో ఇప్పటి వరకు 4,730 కోట్లు, తర్వాత 10,649 కోట్లు, తర్వాత 8,629 కోట్లు మొత్తం ఖర్చు పెడితే ఇప్పటి వరకు పూర్తయింది ఎంత అంటే 49.79%. అది కూడా మెయిన్ వర్క్స్ కు సంబంధించినటువంటి అన్నింటిలో 14 ఏళ్లలో 24.85% ఏదైతే పనులు పూర్తయితే, 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 24.94% పనులు పూర్తయినాయి. మరి పోలవరం ప్రాజెక్ట్ 72% పూర్తయింది, ఆ మిగిలిని పూర్తి చేయలేదని ఏ విధంగా అబద్ధాలు చెప్తాడు సార్? ఇక్కడ పోలవరంటువంటి పవర్ పాయింట్ మెయిన్ గా స్పిల్వే నిర్మాణం. వెంకటరెడ్డి గారు ఆయన ఇచ్చినటువంటి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో చాలా క్లియర్ గా ఏం చెప్పారంటే, పార్లమెంటు సమావేశాలు జరగకముందే 7 ముంపు మండలాలు ఆర్డినెన్స్ తీసుకొచ్చారట. సరే, అది పక్కన పెడితే 5 ఏళ్లలో 72% పనులు పూర్తి చేశాను, 11,762 కోట్లు నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో క్లియర్గా ఇచ్చారు, 11,762 కోట్లు వ్యయం చేశాను అని అన్నారు. 5 ఏళ్లలో 72% పనులు పూర్తయితే 11,762 కోట్లతో ఆ 72% పూర్తి చేస్తే ఇక మిగిలిన 28% ఎంత కావాలి సార్? 5,000 కోట్ల 6,000 కోట్ల కాదండి, ఇప్పుడు మిగిలిన ఎంత కావాలి? ఆయన 11,000 కోట్లతోనే 72% ఎలా పూర్తి చేశారు? ఇందులో పచ్చి అబద్ధం ఒకటి కనిపిస్తోంది సార్. రెండోది సార్, ఇందులో ముంపు మండలాలకు సంబంధించి నేను చెప్తేనే మోడీ గారు గలిపారు, ముంపు మండలాలు 7 కూడా నేనే తీసుకొచ్చాను, నేను చెప్పకపోతే లేదు, ఆ తర్వాతే ప్రమాణ స్వీకారం చేస్తానని శ్వేతపత్రంలో క్లియర్గా పేర్కొంటూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పచ్చి అబద్ధాలు చెప్పారు. ఐవైఆర్ కృష్ణారావు గారు రాసినటువంటి బుక్లో
ఆ నాలుగు మన ఏడు మండలాలకు సంబంధించినటువంటి అంశాన్ని చాలా క్లియర్గా రాశారు. నేను కూడా మోసపోయాను చంద్రబాబు మాటలు విని. ఇది చంద్రబాబుకు సంబంధించిన అంశం కాదు, జైరాం రమేష్ గారు చట్టాన్ని తయారు చేయడంలో కీలక పాత్ర వహించినటువంటి జైరాం రమేష్ గారు ఈ ఏడు మండలాలు కలపకపోతే రేపు తెలంగాణ మెలికి పెట్టే అవకాశం ఉంటుంది, కాబట్టి ఇది కలపాల్సిందే, ఆల్రెడీ మేము ఆ నిర్ణయం తీసుకున్నాము అని చంద్రబాబుకు చెప్పారట. ఇది ఆల్రెడీ జరిగిపోయినటువంటి నిర్ణయాన్ని ఐవైఆర్ కృష్ణారావు రాసినటువంటి బుక్లో ఉన్నది, ఆ పేజ్ని అలాగే చూపిస్తున్నాను నేను. ఇదే నా సొంత డబ్బా కాదు, నేను చెప్తున్న మాట కాదు. ఇలా పచ్చి అబద్ధాలు సార్. ఇప్పుడు ఈ 11,000 కోట్లతో 72% ఎలా కంప్లీట్ అవుతుందో చెప్పండి. 11,000 కోట్లు కాదు సార్, అసలు మొత్తం ప్రాజెక్టుకు సంబంధించి 47,000 కోట్లు, ఇప్పటి వరకు 22,000 కోట్లు ఖర్చు పెడితే 50% కూడా పూర్తి కాకుండా ఆల్రెడీ 72% పూర్తయిందని ఎలా చెప్తాడు? కనీసం లెక్కలన్నా రావాలి కదా. ఇప్పుడు చూసేటటువంటి ప్రజలకు మనం వాస్తవాలు చెప్తున్నాం, ప్రజలు కూడా గ్రహించమని చెప్తా ఉన్నాం. పోలవరం ప్రాజెక్టుకు 47,000 కోట్లు అంటే దాంట్లో 24,000 కోట్లు కూడా 22,000 కోట్లు ఇప్పుడు వరకు ఖర్చు పెడితే 50% కూడా రానట్టే కదా. మరి 72% ఎట్లా పూర్తయింది? రెండో, చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏం పనులు చేశాడో తీమన శ్వేతపత్రం. నేను చెప్తున్నా స్పిల్వే గానీ, స్పిల్ ఛానల్ గానీ, అప్రోచ్ ఛానల్ గానీ, వీటన్నిటికి సంబంధించినటువంటి పైలట్ ఛానల్ గానీ, మొత్తం నిర్మాణాలు జరిగినటువంటిది ఎగువ కాపర్ డ్యామ్ కావచ్చు, దిగువ కాపర్ డ్యామ్ కావచ్చు, మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పూర్తయినాయి. మీకు స్పిల్వే 1118 మీటర్ల పొడవు ఉంటుంది సార్, 53.32 మీటర్ల ఎత్తులో నిర్మించేటటువంటి స్పిల్వేలో 48 గేట్లు అమర్చి దాన్ని మొత్తం గోదావరి వరదని ఒకేసారి 50 లక్షలు క్యూసెక్లు వచ్చినా కూడా ఒకేసారి బయటకు వెళ్ళేటట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినా నిర్మించిన స్పిల్వే పూర్తిగా 48 గేట్లతో. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఆ స్పిల్వే నిర్మాణం చేపట్ల. రెండు, ఎగువ కాపర్ డ్యామ్ నిర్మాణంలో, ఎగువ కాపర్ డ్యామ్ లో 2 గ్యాపులు వదిలాడు. ఎంత, 380 మీటర్లు ఒక చోట, ఇంకో చోట 300 మీటర్ల గ్యాపులు వదలటం వల్ల, ఏదైతే గోదావరికి వచ్చినటువంటి వరద వల్ల ఎగువ కాపర్ డ్యాము ఆ గ్యాపుల్లో నుంచి వాటర్ రావటం, దిగువ కాపర్ డ్యామ్ నిర్మాణం పూర్తి చేయకపోవటం వల్ల డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతింది. ఎప్పుడే మన డయాఫ్రమ్ వాళ్ళ నిర్మాణం ఎప్పుడు చేపట్టాలి? కాంట్రాక్టర్ల కక్కుర్తి కోసం చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఆ పని వల్ల, ఏదైతే స్పిల్వే పూర్తి కాకుండా అప్రోచ్ ఛానల్, స్పిల్ ఛానల్, ఎగువ కాపర్ డ్యాము, దిగువ కాపర్ డ్యామ్ ఇవన్నీ పూర్తయినాక మెయిన్ డ్యామ్, ఈసీఆర్ఎఫ్ డ్యామ్ అంటారు, ఆ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ లో పునాది ఎప్పుడు వేయాలి? ఎగువ కాపర్ డ్యామ్ పూర్తయినాక, దిగువ కాపర్ డ్యామ్ పూర్తయినాక నిర్మాణం చేపట్టాలి. కానీ ఎగువ కాపర్ డ్యామ్ లో గ్యాప్లు వదిలేడు, పూర్తి చేయలేదు. దిగువ కాపర్ డ్యామ్ అసలు నిర్మాణం వరకు కింద అంటే పునాది తీసి వదిలేశారు. చేసి చేయటం వల్ల గోదావరికి వచ్చేటటువంటి వరదలో ఆ ఎగువ కాపర్ డ్యామ్ లో నుంచి గ్యాపుల వల్ల యువతలో మన స్పిల్వే నుంచి, స్పిల్వే పూర్తి కాలేదు, ఆ స్పిల్వే నుంచి వచ్చి వెనక మళ్ళీ తన్నిది కదా, దిగువ కాపర్ డ్యామ్ లేదు కాబట్టి వెనక నుంచి వచ్చి తంతం, ముందు నుంచి వచ్చి రెండు తంతం వల్ల ఏదైతే మెయిన్ డ్యామ్ కు సంబంధించినటువంటి పునాది డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతింది. ఇది బేసిక్ పాయింట్ మర్చి ఈ రోజు ఇష్టం వచ్చినట్టుగా చంద్రబాబు నాయుడు గారు నేను పూర్తి చేసే, ఏంటి మీరు పూర్తి చేసింది? కనీసం పవర్ హౌస్ లకు సంబంధించినటువంటి కొండలు తోలేదు సార్. ఆడ కొండ ఉంటుందా, దాన్ని పవర్ హౌస్ నిర్మించాలంటే మనం జల విద్యుత్ కేంద్రం అంటాం దాన్ని, పోలవరానికి సంబంధించినటువంటి ఆ జల విద్యుత్ కేంద్రం, అది 960 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తాం. దాన్ని మొత్తం కొండను తొలిచి పనులు చేయాలి. అక్కడ కేవలం 25% పనులు చేశారు. మేము వచ్చిన తర్వాత 75% పనులు పూర్తి చేసి 12 ప్రెజర్ టన్నెల్స్ ని మేము వచ్చిన తర్వాత చేసి ఆ టర్బైనల్స్ ఏదైతే అమర్చాలో ఆ టర్బైనల్స్ అమర్చేటటువంటి బీహెచ్ఎల్ కి అప్పచెప్పాం. మీరు ఒకసారి వెళ్ళి గూగుల్లో కూడా చెక్ చేసుకోవచ్చు 2019 ఎలా ఉంది, 2018 తర్వాత 22 దాకా ఏ విధంగా పనులు జరిగినాయి. తర్వాత డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతింటం వల్ల కేంద్ర హైడ్రోలిక్ కార్పొరేషన్ వచ్చి దాన్ని మొత్తం పరిశీలించి కొత్త డయాఫ్రమ్ వాళ్ళు నిర్మించాలా, లేదంటే పాత డయాఫ్రమ్ వాళ్ళకి ప్యారలాల్ గా దాని ఒక యూ ఆకారంలో దానికి అటాచ్ చేస్తూ ఇంకోటి నిర్మించాలనే దాని మీద దాదాపుగా 1.5 సంవత్సరం పాటు దానికి సంబంధించినటువంటి ఇది నడిసి పోలవరం ప్రాజెక్ట్ అనేది లేట్ అయింది. అది కేవలం చంద్రబాబు నాయుడు గారి తప్పిదం వల్ల లేట్ అయింది. దాన్ని ఈ రోజు ఎక్కడ బయటపడిద్ది అనేటటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఇష్టం వచ్చినట్టుగా విమర్శలు చేస్తాను. నేను అడుగుతా చంద్రబాబు నాయుడు గారు, మీరు ఒట్టేసి చెప్పండి, మీ కొడుకు లోకేష్ మీద ఒట్టేసి, ఎస్ ఈ పోలవరానికి సంబంధించి స్పిల్వేలో 48 గేట్లు మీరున్నప్పుడు పెట్టారా, మేము ఉన్నప్పుడు పెట్టావా, మీ కొడుకు మీద ఒట్టేసి చెప్పగలరా మీరు, లేదంటే మీ మనవడి ఒట్టేసి చెప్పగలరా? నేను ఏటీఎం మీద ఒట్టేసి చెప్పమన్నాను, అదే కరెక్ట్, ఎందుకంటే అదే అత్యంత విలువైనది. మీరు వాళ్ళ కొడుకుల మీద ఒట్టేసి ఆయన నిజం చెప్పండి సార్, మళ్ళీ మీరు డబ్బుల మీద ఒట్టేసి వ్యక్తుల మీద ఎందుకు సార్, ఎందుకు వాళ్ళ మీద ఎందుకు చెబుతాడు సార్? ఆయన కుటుంబ సభ్యుల మీద ఎందుకు చెబుతాడు? మానవ రాజకీయం కోసం ఎంతకైనా దిగజారిపోయే మనిషి. నేను క్లియర్ గా అడుగుతున్నాను, దీని మీద ఓపెన్ ఛాలెంజ్ ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడైనా వస్తాడు? అప్రోచ్ ఛానల్ లో 2.1 కిలోమీటర్ల పొడవున అప్రోచ్ ఛానల్ నిర్మించింది మేము, స్పిల్వే ఛానల్ పనులు 2.92 కిలోమీటర్లు మేం చేసాం, పైలట్ ఛానల్ 1000 మీటర్ల పొడవున మేం పూర్తి చేసి 2021
జూన్ 11న గోదావరి ప్రవాహాన్ని మళ్లించింది మేము. పునరావాసానికి సంబంధించి 1670 కోట్లతో 8446 కుటుంబాలకి పునరావాసం కల్పించింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. ఆ ఏదైతే ఆ డ్యామ్ అంటే ఆ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ లో ఉన్నటువంటి డయాఫ్రమ్ వాల్ కానీ దెబ్బ తినకపోతే పోలవరం ప్రాజెక్ట్ అనేది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే కంప్లీట్ అయ్యేది. దుష్ప్రచారం. అసలు ప్రాజెక్టు నీళ్ళు ఎప్పుడు నిలుపుతారో కూడా కనీస అవగాహన లేకుండా 14 ఏళ్ళు ముఖ్యమంత్రి రెడ్డి చేశాడు, నాకు అర్థం కాలేదు సార్. ఏ ప్రాజెక్ట్ 3 దఫాల్లో ప్రాజెక్ట్ లో పూర్తి సామర్థ్యాన్ని నిలుపుతారు. ముందు ముందు ఫస్ట్ దఫాలో 1/3 వంతు నిలుపుతారు, దాని తర్వాత పునరావాసం అందినాక 2/3 వంతు నిలుపుతారు, తర్వాత 3వ సంవత్సరం పూర్తి స్థాయిలో నింపుతారు. అంటే మొదటగా పోలవరానికి సంబంధించి 41 మీటర్ల ఎత్తులో పోలవరానికి సంబంధించినటువంటి మొదటి దశని కంప్లీట్ చేస్తారు. ఇది తెలియకుండా పోలవరం ఎత్తు తగ్గించేశారని చెప్పి రకరకాలుగా దుష్ప్రచారం. ఒకటైతే ప్రజలను గమనించమని చెప్తా ఉన్నాం, ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఆయన చేయలేనప్పుడే ఒప్పుకున్నాడు. మీరు నిన్న 72% పనులు పూర్తి అయ్యింటే మీరు అన్నట్టుగా 4 ఏళ్ళు ఇంకా టైం పట్టిందని ఎందుకు చెప్తున్నాడు సార్? అప్పుడే మీరు రాసి పెట్టుకోండి సాక్షి పత్రికలో 2018కి పూర్తి చేస్తామని చెప్పి అప్పటి నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి దేవిని నోమా చెప్పాడు కదా. మరి ఇప్పుడు 72% పూర్తి అయితే మరి మీరు మీ అమిత్ షా మొన్నటి దాకా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కదా 2 ఇయర్స్లో పూర్తి చేస్తాం అంటే, ఈ 5 ఏళ్లలో పోలవరం ప్రాజెక్టు పూర్తి కాదు అనేది క్లియర్ గా చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకుంటూ ఆయన స్పష్టంగా చెప్తుంది ఏంటంటే మా మీద నెట్టేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఒకటి స్పష్టంగా చెప్తున్నా, రాజశేఖర రెడ్డి గారు కళ్ళకన్నటువంటి స్వప్నం జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వచ్చినాక ఆ ప్రాజెక్ట్ పూర్తి అయ్యి తప్ప ఈ 5 ఏళ్ళలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పూర్తి కాదనేది ఓపెన్ గానే వాళ్ళు ఒప్పుకున్నారు. రేపొద్దున జరగబోయేది కూడా అదే. రైట్. చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే గోదాట్లో ముంచేశారు పోలవరాన్ని జగన్ అంటున్నారు. అసలు శ్వేతపత్రం అంటే ఏంటి? శ్వేతపత్రంలో ఉండాల్సినటువంటి అంశాలన్నీ అందులో ఉన్నాయా? 2019 నుంచి ఇప్పటి వరకు అంటే 2024 వరకు పోలవరం పురోగతి ఏంటి, జగన్ గారు ఏం చేశారన్నది ఒక్కసారి మనం స్క్రీన్ పైన చేద్దాం. ఈ అంశాలు ఏమైనా చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేసినటువంటి శ్వేతపత్రంలో ఉందా లేదా అనేది కూడా క్లియర్గా మనకు అర్థమైపోతుంది. ఎస్, ఈ 5 ఏళ్ల కాలంలో కరోనా 2 ఏళ్ల కాలాన్ని మినహాయించిన మిగతా 5 ఏళ్ల కాలంలో ఏం జరిగింది, లేదా మొత్తం 5 ఏళ్ల కాలంలో ఏం జరిగింది, జగన్ ఏం చేశారు పోలవరానికి సంబంధించినది ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. అదే సమయంలో ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి శ్వేతపత్రంలో ఉన్నాయా లేదా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పాయింట్ నంబర్ 1, పోలవరం స్పిల్వే 48 గేట్లతో కంప్లీట్ చేసింది జగన్. మరి ఎక్కడుంది మీ శ్వేతపత్రంలో? నంబర్ 2, స్పిల్వేలోకి నీళ్లు రావడానికి అప్రోచ్ ఛానల్ కంప్లీట్ చేసింది జగన్. మీ శ్వేతపత్రంలో ఉందా చంద్రబాబు నాయుడు గారు? నెక్స్ట్ పాయింట్ నంబర్ 3, అప్రోచ్ ఛానల్ ద్వారా గోదావరి నీటిని మళ్లించింది జగన్. మీ శ్వేతపత్రంలో ఈ అంశం ఉందా చంద్రబాబు నాయుడు గారు? పాయింట్ నంబర్ 4, అప్పర్ కాపర్ డ్యామ్ కంప్లీట్ చేసింది జగన్. మరి మీ శ్వేతపత్రంలో ఈ పాయింట్ ఎందుకు లేదు? పాయింట్ నంబర్ 5, లోవర్ కాపర్ డ్యామ్ కంప్లీట్ చేసింది జగన్. మీ శ్వేతపత్రంలో ఈ అంశం ఎందుకు లేదో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారు. ఎస్. పాయింట్ నంబర్ 6, హైడ్రాల్ ప్రాజెక్టు పనులు ఓ కొలిక్కి తెచ్చింది జగన్. ఈ అంశం మీ శ్వేతపత్రంలో లేదు. పాయింట్ నంబర్ 7, రివర్స్ స్లూయిజ్ గేట్లు పెట్టింది జగన్. ఇది మీ శ్వేతపత్రంలో ఉందా? రాశారా? పాయింట్ నంబర్ 8, ఫిష్ ల్యాడర్లు అప్పర్ సైడ్ గేట్స్ని కట్టింది జగన్. మీ శ్వేతపత్రంలో మిస్ అయిపోయింది. రైట్. 9th పాయింట్, కుడి కాలువలోకి నీళ్ల కోసం 2 కొండల మధ్య సొరంగాలు తవ్వించింది. మొత్తం 4 సొరంగాలు తవ్వాలి సార్, 4 సొరంగాలను తవ్వించింది జగన్. మరి మీ శ్వేతపత్రంలో ఈ అంశం లేకపోతే అది నిజంతో కూడినటువంటి, నిజాలతో ఉన్నటువంటి శ్వేతపత్రం ఎలా అవుతుంది చంద్రబాబు నాయుడు గారు? నెక్స్ట్ 10th పాయింట్, విశాఖకు నీళ్లు ఇవ్వడానికి ఇరిగేషన్ టన్నెల్, ఈ టన్నెల్ కూడా సొరంగం అనేది, ఇరిగేషన్ టన్నెల్ అనేది ఒకటి ఉంది విశాఖకు నీళ్లు ఇవ్వడానికి. ఇది మొదలుపెట్టింది 2019 తర్వాతే, కంప్లీట్ అయింది కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే. మరి ఇవేవి కూడా అక్కడ కనిపించలేదు. ఇలాంటి వాస్తవాలన్నీ దాచిపెట్టి జగన్ గారు ఏమీ చేయలేదట, గోదాట్లో ముంచేశారట. మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో కూడా ఆయన చెప్పుకోలేకపోయారు. దురదృష్టవశాత్తు ఆయన చెప్పుకున్న దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడం తప్పిస్తే, ఆయన పైన ఏడుపుగొట్టు మాటలు తప్పిస్తే ఆయన ఏం చేశారనేది కూడా చెప్పుకోలేకపోయారు. ఎస్, ఒకసారి మనం పురుషోత్తం రెడ్డి గారితో మాట్లాడదాం. పురుషోత్తం రెడ్డి గారు, ఇప్పుడు నేను చెప్పినటువంటి పాయింట్స్ ఏమీ లేకుండా అది శ్వేతపత్రం అవుతుందా? ఈ వాస్తవాలు కూడా అందులో ఉండాలి కదా. ఈశ్వర్ గారు, మీకు, ప్యానెల్లో పాల్గొన్న సహచర సభ్యులకు, ప్రేక్షకులకు నమస్కారం. బేసిక్గా శ్వేతపత్రంలో ఏముండాలో అవి ఉంటే ఈ రాష్ట్రంలో ఇది జరిగేది కాదు, చర్చ ఏరే రూపంలో చర్చ జరుగుండేది. శ్వేతపత్రంలో ఏది ఉండాలో అది ఉండకుండా వేరే విషయాలు ఉండడం వల్ల, రాజకీయ అంశాలు ఉండడం వల్ల రాజకీయ చర్చగా మారిపోతాం. దీనివల్ల పోలవరం పురోగతికి ఏమి ఉపయోగపడే అంశం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, 104 సంవత్సరాల క్రితం ఇంగ్లాండ్లో శ్వేతపత్రం ప్రవేశపెట్టడం అనేది ప్రారంభమైంది 1920లో. శ్వేతపత్రాన్ని వైట్ పేపర్ ఆర్ గ్రీన్ పేపర్ అనే పేరుతో ఆ దేశంలో ఈ ప్రయోగాత్మకంగా చేశారు. శ్వేతపత్రం యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడున్న పరిస్థితిని
సమాజం ముందు ఉంచుతూ ప్రభుత్వం తాము చేయబోయేది గ్యారంటీని ప్రజలకు ఇస్తుంది. ఇప్పుడున్న పరిస్థితిని చెబుతూ ఏం చేయబోతారో అష్యూరెన్స్ ఇస్తుంది. శ్వేతపత్రానికి ఇంగ్లాండ్లో పెట్టిన పేరేంటంటే ప్రామిసరీ నోట్, అంటే హామీ పత్రం. అంటే శ్వేతపత్రం అంటే అర్థం ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితిని చెప్తూ తాము ఏమి చేయబోతామో ప్రజలకు ఇచ్చే ప్రామిసరీ నోట్ లాంటిది అంటుంది బ్రిటిష్ గవర్నమెంట్. అంటే ప్రామిసరీ నోట్ లాంటిది హామీ పత్రం. కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం శ్వేతపత్రాన్ని హామీ పత్రంగా చూడదలుచుకుందా, అభియోగ పత్రంగా చూడదలుచుకుందా? హామీ పత్రంగా చూస్తే రాష్ట్రానికి మంచిది, పోలవరానికి మంచిది, తెలుగుదేశానికి రాజకీయంగా కూడా మంచిది. హామీ పత్రం స్థానంలో అభియోగాల పత్రంగా మార్చేస్తే అది రాష్ట్రానికి మంచిది కాదు, పోలవరానికి మంచిది కాదు, తెలుగుదేశానికి కూడా అల్టిమేట్గా నష్టం చేకూరుస్తుంది. అభియోగాలు అంటే అర్థం ఏమిటి? కారణాల్ని ఎవరైతే అభియోగించదలుచుకో వాళ్ళపై నెట్టడం అంటే అర్థం ఏంటి? నేను తప్పించుకుంటున్నాను అని అర్థం. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితిని యథాతథ పరిస్థితిని చెబుతూ భవిష్యత్తులో తాము ఏం చేయబోతామో నిజాయితీగా చెప్పగలిగితే ప్రజలు అర్థం చేసుకుంటారు. అలా కాకుండా అభియోగాలు మోపితే ఏమవుతుంది? బహుశా వీళ్ళు తప్పించుకోవడం కోసం ఏమైనా ఇట్లాంటి అభియోగాలు చేస్తున్నారని ప్రజలు అపార్థం చేసుకుంటారు. హామీ ఇస్తే అర్థం చేసుకుంటారు, అభియోగాలు మోపితే అపార్థం చేసుకుంటారు. అపార్థం చేసుకోదలుచుకున్నారా, హామీ ఇచ్చి అర్థం చేసుకోదలుచుకున్నారా, తెలుగుదేశం పార్టీ నిర్ణయించుకోవాలి. ఇది ఫస్ట్ పాయింట్. పోలవరానికి సంబంధించి నాకు ప్రధానమైన అంశం ఏంటంటే, ఈశ్వర్ గారు, పోలవరంలో ప్రధాన రెండు సమస్యలు ఉన్నాయి ఈరోజు. రెండు సమస్యల్లో ఒకటి డయాఫ్రామ్ వాల్ డిస్టర్బెన్స్ కారణంగా తదుపరి పురోగతి సాధించడానికి ఆటంకం ఏర్పడతా ఉంది. దీన్ని హామీ పత్రంలో వాళ్ళు పొందుపరిచారు. రెండోది, పోలవరం పూర్తి కావాలంటే కేంద్ర ప్రభుత్వం వెలిసినటువంటి కోఆపరేషన్, ఇది చాలా ఇంపార్టెంట్. దీనికి సంబంధించిన అష్యూరెన్స్లో మన ఆ హామీ పత్రంలో, ఆ శ్వేతపత్రంలో మనకు కనబడదు. ఇది కేంద్ర ప్రభుత్వం డబ్బు లేకుండా ఎన్ని తపన పడ్డా మనకు సాధ్యం కాదు. కేంద్ర ప్రభుత్వ పాత్ర ఏంటి? డే వన్ నుంచి ఈ రోజు వరకు కేంద్ర ప్రభుత్వం దీంట్లో ఎలా వ్యవహరిస్తుంది, అలాంటి కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉన్న నేను ఏ రకంగా తీసుకొస్తాను అనే అష్యూరెన్స్ కూడా ఈ హామీ పత్రంలో ఉండాల్సింది. అంటే కేంద్ర ప్రభుత్వ పాత్రను నెమ్మదిగా పక్కన పెట్టారు. ఎందుకంటే ఈ రోజు కూడా వెంకటరెడ్డి గారు చెప్పారు, కానీ 53,000 కోట్లని అది ఇంకా కేంద్ర కేబినెట్ యాక్సెప్ట్ చేయట్లేదు. ఏది నిర్వాసితుల సమస్యని కేంద్ర కేబినెట్ తన బాధ్యతగా తీసుకుని ఇప్పటివరకు యాక్సెప్ట్ చేయలేదు. చేయకపోతే, దాన్ని పరిష్కరించకపోతే డ్యామ్ కట్టిన గండికోటలాగా అయిపోతుంది, లేదా పులిచింతల్లాగా తయారైపోతుంది. డ్యామ్ కట్టిన ఉపయోగపడదు. డ్యామ్ కట్టకముందు సాధారణంగా నీళ్లు పోతాయి, డ్యామ్ కొట్టిన తర్వాత గేట్లు ఎత్తేసి పంపించేస్తారు, ప్రయోజనం ఏముంటుంది? కాబట్టి కేంద్ర ప్రభుత్వ పాత్ర ప్రస్తావించకపోవడం అనేది అర్థం లేని చర్య. రెండో అంశం డయాఫ్రామ్ వాళ్ళకి సంబంధించి నాకు టెక్నికల్ ఎక్స్పర్ట్స్ మాట్లాడాల్సిందా అని రాజకీయ ఎక్స్పర్ట్లు మాట్లాడితే వచ్చే సమస్యలు ఇట్లే ఉంటాయి. నా పాయింట్ ఏంటంటే 5-6 అంశాలు కనిపిస్తాయి, ఎక్కడో ఒక చోట డ్యామేజ్ జరుగుండొచ్చు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, డయాఫ్రామ్ వాళ్ళు ఎందుకు కడతారు? అన్ని ప్రాజెక్టులో డయాఫ్రామ్ వాళ్ళు ఉండదు. మనకి ఇది మన ఫస్ట్ ప్రాజెక్ట్ కట్టేటప్పుడు బోర్వెల్స్ వేస్తారు, ఎక్కడ పట్టుతుంది దొరుకుతుందని. ఆ తర్వాత పునాదులు వేసుకుంటూ వచ్చే క్రమంలో డ్యామ్కి ఒక సెక్యూరిటీగా మామూలు భాషలో మాట్లాడాలంటే డయాఫ్రామ్ వాల్ ఉంటుంది. అలాంటి డయాఫ్రామ్ వాల్ని నిర్మించేటప్పుడు పర్ఫెక్ట్గా నిర్మించారా లేదా అనేది ఒక చర్చ, అనేది ఒక టెక్నికల్ అసెస్మెంట్ జరగాలి. రెండో అంశం, సోమవారం పోలవరం అనేది ఇప్పటికైనా చంద్రబాబు గారు మార్చుకుంటే మంచిదనేది నా సిన్సియర్ అడ్వైజ్. సోమవారం పోలవరం అనేది దాని ప్రాధాన్యతను నేను గుర్తించాను ఆయన చెప్పొచ్చు, కానీ అది డిస్టర్బెన్స్ అవుతుంది. ఈశ్వర్ గారు ఇంతవరకు శ్రీశైలం ప్రాజెక్టు కట్టారు, నాగార్జున సాగర్ కట్టారు, ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు రెగ్యులర్గా ఆడికి వెళ్ళడం కొంత డిస్టర్బెన్స్ అవుతుంది. ఎందుకంటే మీకు తెలుసు, ముఖ్యమంత్రి వస్తారంటే రోడ్లు ఎట్టేస్తారు, ప్యాచ్ వర్క్ చేసేస్తారు. రోడ్డు వేయాలి ఉద్దేశం కాదు, ముఖ్యమంత్రి వెళ్ళిపోతే చాలు అనుకుంటారు. ప్రాజెక్టులు కాడగడ రెగ్యులర్గా వెళ్తుంటే ఏమవుతుందంటే ఆఫీసులు డైవర్ట్ అవుతారు. పోలవరంలో ఇంజనీర్లు పనిచేయాలి, కార్మికులు పనిచేయాలి. చంద్రబాబు గారు పోలవరం టు సోమవారం ఢిల్లీకి వెళ్ళాలి. ఢిల్లీకి వెళ్తే ఏమవుతుంది? నిధులు వస్తాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్న ముఖ్యమంత్రి చేయాల్సింది డబ్బులు తెచ్చే పని, ఇంధనం తెచ్చే పని ఏం చేస్తే ఖర్చు పెట్టే పని వాళ్ళు చేస్తారు. ఇది ఒక అంశం. రెండో అంశం ఏంటంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2019 అధికారంలోకి వచ్చాడు, 3 నెలలకి మళ్ళీ వరదలు వచ్చేసినాయి. ఈ మొత్తం వ్యవహారాల్లో ఎక్కడ డిస్టర్బెన్స్ అయింది? ఈరోజు డిశ్చార్జ్ కెపాసిటీ 50 లక్షల క్యూసెక్లు. ఈశ్వర్ గారు, నా పాయింట్ ఏంటంటే, ఒకనొక ఎండ్ ఆఫ్ ద డే 100 ఇయర్స్లో 32 లాక్స్ 36 లాక్స్ కూడా వెళ్ళిందంట. ఏది ఫ్లో అది వరద 30 అంటే, మామూలుగా ఇంజనీరింగ్ భాషలో డిశ్చార్జ్ కెపాసిటీ ఎలా ఉండాలంటే వరదలకు రెట్టింపు ఉండాలి. అసాధారణ వరదలు వస్తే ఎంత క్యూసెక్లు వస్తాయో, ఎంత టీఎంసీలు వస్తాయో, 32-36 లక్షల క్యూసెక్లు వస్తే 64 లక్షల డిశ్చార్జ్ కెపాసిటీతో స్పిల్ వేయాలి. అంటే పోలవరం మొత్తంలో నాకు కొన్ని ఈ కొంత డిస్టర్బెన్స్ కొంత అర్థం చేసుకోండి. ముఖ్యంగా నేను కోరుతుంది ఈ రోజు గారి ప్రభుత్వాన్ని, కోస్లా కమిషన్ 10 ఇయర్స్ పాటు స్టడీ చేసింది, దాన్ని శ్వేతపత్రంలో పెట్టాలి. CWC స్టడీ చేసిందంటే పోలవరం దగ్గర ఎలాంటి ఉధృతి ఉంటుంది, ఎలాంటి పరిస్థితులు ఉంటాయో విస్మరిస్తున్నారు.
152 అడుగులు ఉండాలా, 135 అడుగుల చర్చ నడుస్తుంది. ఇంజనీర్లు పుచ్చపల్లి సుందరయ్య గారి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి కాటన్ ద్వారా కానీ కేవీఎల్ రావు లాంటి నాగార్జున సాగర్ శ్రీశైలం డ్యామ్ కట్టిన వాళ్ళందరూ చెప్తున్నారు. కాబట్టి మళ్ళీ స్టడీ చేస్తే ఎక్కడ దెబ్బతినిందో పోలవరం అథారిటీకి వదిలేయండి. శిల్ప మన మన ఏదైతే మన మన డ్యామ్ డ్యామ్ ఇది దెబ్బతినింది అంటున్నామో దాన్ని పోలవరం అథారిటీకి వదిలేయండి. ఎలా కట్టాలి దానికి కావాల్సిన డబ్బులు ఎట కావాలో మీరు చర్చించండి. హామీ పత్రంలో కావాల్సింది డబ్బులు తెచ్చుకునే మార్గం. పోలవరం నిర్వాసితులకు మాజీ బాధ్యతని కేంద్రాన్ని ఒప్పించే పని శ్వేతపత్రంలో మీరు ప్రకటించాలి. డయాఫ్రామ్ వాళ్ళు ఎందుకు నష్టం జరిగిందో పోలవరం అథారిటీకి వదిలేయండి, వాళ్ళు చెప్తారు, అప్పుడు ఏదైనా ఉంటే చర్యలు తీసుకోవచ్చు. ఇప్పుడు అలాంటి నష్టం జరిగింది, ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అనేది క్లియర్ సార్. వాట్ నెక్స్ట్ అనేది రెండు పద్ధతుల ద్వారా చేసుకోవాలి. దాన్ని పూర్తిగా మళ్ళీ డయాఫ్రామ్ వాళ్ళు కట్టడమా, లేదా దాన్ని ఇంకొక పద్ధతి ద్వారా ఆ జరిగిన నష్టాన్ని పూడ్చుకుంటూ పోవడమా, ఈ రెండు పద్ధతులే మన దగ్గర ఉన్నాయి ఇప్పటి వరకు. ఈ రెండు వీటి గురించి చర్చించకుండా డయాఫ్రామ్ వాళ్ళు దెబ్బతిందా లేదా, దానికి కారకులు ఎవరు, నేను నాకు సంబంధమే లేదు, జగన్ నిర్వాహకం వల్లే దెబ్బతినింది అన్నట్టుగా నేను శ్వేతపత్రం విడుదల చేస్తే ఆయన మాట్లాడుతున్నారు. నా పాయింట్ ఏంటంటే దాన్ని శ్వేతపత్రంలో చర్చించడానికి లేదు, ఎందుకంటే వీళ్ళు ఊరు ఎక్స్పర్ట్స్ కాదు. పోలవరం అథారిటీ కమిటీ త్వరగా తేల్చలేకపోయింది. మీరు ఎందుకు చర్చిస్తారు పోలవరం అథారిటీ కమిటీ వదిలేయండి, ఎందుకు దెబ్బతినింది, ఎట్లా చేయాలని. మీరేం చేస్తారంటే ఈ 5 ఏళ్ల కాలంలో రావాల్సిన డబ్బుల్ని కేంద్ర ప్రభుత్వంతో ఒప్పించి మెప్పించి నేను తీసుకొస్తాను, నాకు సహకరించండి ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, ప్రతిపక్ష నాయకులారా మీరు అడగండి హామీ పత్రంలో. అది మర్చిపోయి డయాఫ్రామ్ వాళ్ళు మీరు ఏదైతే చర్చ పెట్టకూడదో శ్వేతపత్రం, దాన్ని చర్చ పెడితే రాజకీయ రద్దు అవుతుంది, అది తేలని సమస్యగా మారుతుంది. ఇప్పటికైనా శ్వేతపత్రాన్ని సవరించుకొని ఒక హామీ పత్రం, ఒక ప్రామిసరీ నోటుకి ఏ విలువ ఉంటుందో బ్రిటిష్ లాంగ్వేజ్ లో ఆ పద్ధతిలో ముందుకెళ్తే అది మీకు మంచిది. లేదా అభియోగాల పత్రంగా మారితే మాత్రం రాష్ట్రానికి కానీ తెలుగుదేశానికి కానీ పెద్ద ఉపయోగం. రైట్. నాకు చిన్న మామూలుగా సాధారణ ప్రజలకు అర్థమయ్యే రీతిలో నిన్న కూడా ఒక మాట, పిల్లర్స్ వేయకుండా స్లాబ్ వేస్తే ఎలాంటి ప్రమాదకరమో ఆలోచన చేయడమే అసలు సాధ్యం కాదు. రెండో అంశము, ఒక ఇల్లు కట్టాలనుకున్నటువంటి వ్యక్తి ముందుగా ఏం చేయాలనేది, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలనేది ఒక అవగాహన ఉంటుంది. దానికి సంబంధించి మేస్త్రికో ఇంజనీర్కో ఒక అవగాహన ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు ముందుగా పెయింట్లు కొని పెట్టుకున్నారు, ఎందుకంటే పెయింట్ కంపెనీలతో ఆయనకి ఏదో ఒప్పందం ఉన్నట్టుంది. ఒక ఇల్లు కట్టాలంటే ముందుగా పెయింట్లు కొంటారు ఎవరైనా? అసలు ఆయన ఏం చేశారు? ఈరోజు డయాఫ్రామ్ వాళ్ళు దెబ్బ తినడానికి కారకులు ఎవరు? అసెంబ్లీలో చాలా క్లియర్గా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. అంతకన్నా ముందు 2019 వరకు జరిగినటువంటి పనుల పురోగతి ఏంటి, ఆ తర్వాత జరిగినటువంటి పనుల పురోగతి ఏంటి, ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఆ రోజు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో వివరించారు క్లియర్గా. అదొక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. అప్రోచ్ ఇంతకుముందు ఇది చంద్రబాబు నాయుడు గారి హయాంలో అప్రోచ్ ఛానల్ పరిస్థితి ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అప్రోచ్ ఛానల్ అయిపోయి ఉండాలి. అప్రోచ్ ఛానల్ అయిపోకపోగా ఎందుకంటే స్పిల్వేకి నీళ్ళు డైవర్ట్ చేయాలనంటే అప్రోచ్ ఛానల్ గుండానే డైవర్ట్ కావాలి. అట్లాంటిది అప్రోచ్ ఛానల్ అనేది కంప్లీట్ కాకపోగా ఈ రకంగా అప్రోచ్ ఛానల్ అనేది ఈ మాదిరిగా తయారయ్యి, ఈ మాదిరిగా మీరు పోయే టయానికి, ఈ మాదిరిగా మేము వచ్చే టయానికి ఈ మాదిరిగా ఉంది. నెక్స్ట్ ఫోటో చూపించండిమా. ఇది మేలో అప్రోచ్ ఛానల్లో మేము పన్ను మొదలు పెట్టించి మేము పూర్తిగా చేస్తా ఉన్నాం. చూడండి ఎన్ని పొక్కలైనా కనపడతానే చూడండి. అక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 11 పొక్కలైన ఆనే కనపడతా ఉన్నాయి. ఇక్కడే ఇన్ని పొక్కలైనా పెట్టి ఇవన్నీ మేము అప్రోచ్ ఛానల్ చేస్తూ ఉన్నాం. దాని నెక్స్ట్ ఫోటో అమ్మా. జూన్ 2021 మళ్ళీ అప్రోచ్ ఛానల్ లేకి నీళ్ళు డైవర్ట్ చేస్తున్నాం. అప్రోచ్ ఛానల్ లేకి నీళ్ళు డైవర్ట్ చేసేదానికి గడ్డ తీస్తూ ఉన్నాం. నెక్స్ట్ ఫోటో అమ్మా. మార్చ్ 2022 అప్రోచ్ ఛానల్ పూర్తిగా ఆ నుంచి అప్రోచ్ ఛానల్కు నేను డైవర్ట్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి నేను డైవర్ట్ అయినాయి. స్పిల్వే నుంచి వచ్చేదానికి రెడీ అయినాయి. డ్యామ్ అయిపోయి చేసేసుకొని గేట్లు పెట్టేసి అప్రో స్పిల్వే గేట్ల ద్వారా స్పిల్వే గేట్లు కూడా పెట్టిన తర్వాత అప్రోచ్ ఛానల్లో నుంచి నీళ్లు డైవర్ట్ అయ్యి ఇప్పుడు కిందికి వస్తూ ఉంటాయి. ఇది ఫస్ట్ జరిగిండాల్సింది. ఇది జరగకోకుండా కాఫర్ డ్యామ్ పనులు మొదలుపెట్టి కాఫర్ డ్యామ్ పనులు కూడా 2.1 కిలోమీటర్ల పొడవైన గోదావరి నదిని నువ్వు పూర్తిగా 2 గ్యాపులు మాత్రమే క్రియేట్ చేసేసి మిగతాదంతా కాఫర్ డ్యామ్తో కట్టిచ్చేసేసి నీళ్ళన్నీ కూడా ఆ గ్యాపుల గుండా పోయే కార్యక్రమం చేసేస్తే స్కౌరింగ్ జరిగింది. ఇది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినటువంటి పనుల పురోగతికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రి హోదాలో ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఆ రోజు అసెంబ్లీలో ఇచ్చారు. రికార్డెడ్గా ఉంటుంది సార్, ఇది అసెంబ్లీ రికార్డ్స్లో ఉంటుంది. ఇందులో వాస్తవాలే ఉంటాయి, అసెంబ్లీ రికార్డ్స్లో ఉంటాయి కాబట్టి. కానీ చంద్రబాబు నాయుడు గారి శ్వేతపత్రంలో అవేవి మనకు కనిపించట్లేదు. ఇప్పుడు నేను రామ్నాథ్ గారితో మాట్లాడాలనుకుంటున్నాను. రామ్నాథ్ గారు, స్పిల్వే కట్టకుండా, ఎగువ దిగువ కాఫర్ డ్యాములు కంప్లీట్ చేయకుండా,
సగం సగం పనులు చేసి వదిలిపెడితే డయాఫ్రమ్ వాల్ దెబ్బతింటుందా లేదా డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడానికి కారకులు ఎవరు, కారణమేంటి? ఈశ్వర్ గారు, నిన్న చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ పూర్తిగా చూస్తే ఒక విషయం అర్థమైంది ఏంటంటే, మొత్తం క్లెయిమ్ చేసుకోవడానికి ప్రయత్నించారు. అసలు పోలవరం ప్రాజెక్టుకు కర్త కర్మక్రియ నేనే, గోదావరి నది ఇటువైపు వెళ్తూ ఉంటే పోలవరం దగ్గర ఒక డ్యామ్ కట్టవచ్చు అని కనిపెట్టింది తానే అన్నట్టుగా చేశారు. దీన్ని బట్టి చూస్తూ ఉంటే పాత తరంలో చంద్రబాబు నాయుడు గతంలో ఏం చేశారు అన్న విషయాల్ని వచ్చే తరానికి కూడా కాస్త గుర్తు చేయాల్సిన అవసరం అయితే ఉంది. పోలవరం విషయంలో చంద్రబాబు నాయుడు ఎలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు అనేది చూస్తే ఒకసారి 1996 అనుకుంటారండి, కడియం నుండి తెలుగుదేశం పార్టీ నుంచే గెలిచిన వడ్డీ వీరభద్రరావు అని ఆయన ఉండేవారు. పోలవరం సాధన సమితి అని పెట్టి పోలవరం కోసం విపరీతంగా ప్రయత్నాలు చేశారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేనే ఆయన. 1996 సైకిల్ యాత్ర చేశారు ఢిల్లీకి అండి, 3000 కిలోమీటర్లు వెళ్ళి అప్పుడు ప్రధానిగా ఉన్న దేవేగౌడని కలిసి పోలవరం ప్రాజెక్టుని మొదలు పెట్టండి అని విజ్ఞప్తి చేస్తే అప్పుడు ప్రధానిగా ఉన్న దేవేగౌడ వెంటనే, మీరు మా తెలుగు వాళ్ళు మనమంతా ఒక్కటే తప్పకుండా చేద్దాం వెంటనే అని చెప్పి వెంటనే ఒక హై లెవెల్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేశారండి ఈ ప్రాజెక్ట్ కోసం. ఏర్పాటు చేసి ఆ సమావేశంలో ఎర్రంనాయుడు కూడా ఉన్నారు. అది ఏర్పాటు చేసి వెంటనే అధికారులకు ఇచ్చిన ఆదేశాలు ఏంటంటే, వెంటనే ఏపీ ప్రభుత్వానికి చెప్పండి ఆ పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఎంత ఖర్చు అవుతుంది, ఏ పనులు చేయాలి, మొత్తం మనం వెంటనే చేసేద్దాం అని దేవేగౌడ చెప్తే పలుమార్లు కేంద్ర ప్రభుత్వ అధికారులు చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని అప్పట్లో విజ్ఞప్తి చేసినా, మీరు రిపోర్ట్ పంపించండి అడిగినా కూడా స్పందించలేదు. దాంతో వడ్డీ వీరభద్రరావు చంద్రబాబు నాయుడుని కలిసి, సార్ మీరు ఒక్క మాట ఓకే అంటే దేవేగౌడ గారు వెంటనే ఈ ప్రాజెక్టు మొదలు పెట్టేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు అన్నప్పుడు ఆయన కసురుకున్నారండి చంద్రబాబు నాయుడు గారు. ఇదంతా చరిత్ర. మీకేం తెలియదు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అంటే అంత ఈజీగా ఉంటుందా, వేల కోట్లు కావాలి, ఈ ప్రాజెక్టు నిర్మిస్తే కర్ణాటక మహారాష్ట్ర వాళ్ళు నీటి వాటాలు అడుగుతారు, ఇది ఏపీకి పెద్దగా లాభం చేకూర్చే ప్రాజెక్టు కాదు, ఇలాంటివన్నీ నా దగ్గరికి తీసుకురావద్దండి అని కసురుకొని పంపించారు. ఆ తర్వాత 2004 వైఎస్ఆర్ వచ్చి పోలవరం ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించిన ఆ కమిట్మెంట్ చూసి తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే అయిన వడ్డీ వీరభద్రరావు పోలవరం సైట్కు వెళ్ళి బ్యానర్ కట్టి మరి పోలవరం ప్రాజెక్టు సాధన వైఎస్ఆర్తోనే సాధ్యమవుతుంది, చంద్రబాబు నాయుడు మమ్మల్ని మోసం చేశారంటూ గుండు కొట్టించుకున్నారు. అప్పట్లో ప్రముఖంగా మీడియాలో కూడా వచ్చింది. అవును, అంటే పోలవరం ప్రాజెక్టు ఆ రోజు దేవేగౌడ ప్రధానిగా ఉన్నప్పుడు ఒక్క మాట చంద్రబాబు నాయుడు ఎస్ ముందుకెళ్దాం అని చెప్పింటే ఇంకా ఈజీగా అయిపోయేది, ఆ రోజు ఒప్పుకోకపోవడం వల్ల లేదా ఇది ఏంటి. ఆ తర్వాత వైఎస్ఆర్ వచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఏం చేశారు, వైఎస్ఆర్ ప్రాజెక్టును మొదలు పెట్టేప్పుడు రకరకాలుగా అడ్డుపడ్డారు. ఫస్ట్ ఏదైనా ప్రాజెక్టు మొదలు పెట్టేటప్పుడు రకరకాల అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ విషయాన్ని వైఎస్ఆర్ గారికి ఆయన చెప్పిన వాటి ఒకటి ఏంటంటే, మనం అన్ని అనుమతులు తీసుకొని ప్రాజెక్టు మొదలు పెట్టాలి అనుకుంటే ఇది ఇంకో 10 పట్టచ్చు మొదలు పెట్టడానికే, అవన్నీ కాదు, స్టేట్ లో మనమే ఉన్నాం, సెంట్రల్లో మనమే ఉన్నాం, చేస్తే మనమే చేయగలగాలి, పోలవరం ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లగలగాలి అని వైఎస్ఆర్ గారు వెంటనే ముందే అనుమతించారు. ఆ సమయంలో కొందరు కాంగ్రెస్ నాయకులే సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి వైఎస్ఆర్ గారు ఒక బ్యాడ్ ప్రాక్టీస్ ని మొదలు పెడుతూ ఉన్నారు, అనుమతులు తీసుకోకుండా ప్రాజెక్టులు మొదలు పెడుతున్నారు, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు ఇదే చేస్తే ఏంటి పరిస్థితి అంటూ అడ్డుకునే ప్రయత్నం కూడా చేశారు. కానీ ఆ రోజు వైఎస్ఆర్ గారికి ఉన్న ప్రజాబలం కారణంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఆయనకు మద్దతుగా నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత కాలువలు తవ్వే ప్రయత్నం చేశారు వైఎస్ఆర్ గారు, అప్పుడు కూడా అవహేళన చేస్తూ కథనాలు రాశారండి, బాగా గుర్తుంటుందో లేదు, తెలుగుదేశం పార్టీకి అనుకూలమని పేరున్న పత్రికల్లో అవహేళనతో పాటు చంద్రబాబు నాయుడు కుట్రపూరితంగా చాలా మందితో కేసులు వేయించారు సార్ అక్కడ. కాలువలన్నీ ముడుపుల కోసం తవ్వుతున్నారు అంటూ రాశారు. కానీ చంద్రబాబు నాయుడు ఈ రోజుకి కూడా ఒకే ఒక ప్రాజెక్టు గురించి చెప్పుకుంటుంటారు, నేను నిర్మించాను అని, అదేది పట్టుసీమ. ఈ పట్టుసీమ ప్రాజెక్టు నీ ఏ కాలువలో వెళ్తున్నాయండి, వైఎస్ఆర్ గారు తవ్వించిన కాలువల్లోనే. అదొకటి. రామనాథ్ గారు రైట్, కొంత సాంకేతిక సమస్య మనకు కనిపిస్తోంది, సిగ్నల్ వీక్గా ఉన్నట్టు కనిపిస్తోంది. రైట్, ఇదే సమయంలో ఇంకొక అంశాన్ని కూడా మీకు నేను చూపించబోతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఈ డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడానికి చంద్రబాబు చేసినటువంటి తప్పిదాలే కారణమని చాలా క్లియర్గా అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఒక్కసారి మనం క్లియర్గా ఆ రోజు ఏం చెప్పారన్నది స్క్రీన్ పైన చూద్దాం. ప్లీజ్ ఒకసారి ఆ బయట ప్లే చేయండి. ఏదైనా ప్రాజెక్టు రేట్లు ముందుకు పోయే కొద్ది రేట్లు పెరుగుతాయి కదా, ఆ పెరిగిన రేట్లు మీరు ఇవ్వకపోతే ఎలా? పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అన్నది సెంట్రల్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీయే కదా, వాళ్ళే కదా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు, స్టేట్ గవర్నమెంట్ కేవలం ఫెసిలిటేట్ మాత్రమే చేస్తూ ఉంది కదా, మరి అలాంటప్పుడు ఇలాంటి నిబంధన పెట్టడం ధర్మమేనా కరెక్టేనా అని చెప్పి అడగాల్సింది పోయి ఆ రోజు గుడ్డిగా
దానికి యాక్సెప్టెన్స్ అని చెప్పి దానికి తోడు ఢిల్లీలో అక్కడ మీ వాళ్ళే స్టేట్మెంట్లు ఇప్పించి ఆయన అరుణ్ జైట్లీ ఆ స్టేట్మెంట్ ఇస్తూ ఉంటే అర్ధరాత్రి పూట పక్కనే మీ సుజనా చౌదరి, మీ కేంద్ర క్యాబినెట్లో ఉన్న మీ మంత్రులు అందరూ పక్కన అక్కడే నిలబడి దానికంతా యాక్సెప్ట్ చేసి మరుసటి రోజు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ అసెంబ్లీలో కూడా బ్రహ్మాండమైన ప్యాకేజ్ వచ్చింది అని చెప్పి అసెంబ్లీలో కూడా ఇక్కడ సిగ్గు లేకుండా చెప్పి పూర్తిగా మభ్యపెట్టించి ప్రజలంతా మోసం చేసి పూర్తిగా ప్రజల్ని ఇబ్బందులు పెట్టే కార్యక్రమం చేసి ఇప్పుడు దానివల్ల ఏం జరిగింది అని అంటే వాళ్ళ దానివల్ల ఆ ప్రాజెక్టుకు సంబంధించిన ఆ ఖర్చు మేము ఆ రేట్లే ఇస్తాము, వేరే రేట్లు మేము ఇవ్వము అని చెప్పి వాళ్ళు గట్టిగా భీష్మించుకొని కూర్చొని ఉన్న నేపథ్యంలో వాళ్ళను కన్విన్స్ చేయడం కోసం ఇన్ని అగసాట్లు పడతా ఉన్నాం. రైట్, ఈ అగసాట్లు పడుతూ ఉండగానే ఎస్ రామ్నాథ్ గారు క్లియర్ గా ఉందా నా వాయిస్ మీకు? ఎస్ ఎస్, నిన్న మీడియా ప్రతినిధులు ఒక ప్రశ్న అడుగుతారేమో చంద్రబాబు నాయుడు అనుకున్నామండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి తెలియదు, అంబట్ రాంబాబుకి అస్సలు తెలియదు అంటూ అవహేళన చేసేలాగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. మీడియా ప్రతినిధులు పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో రిల్వే నిర్మించకుండా డయాఫ్రమ్ వాల్ని నిర్మించడం కరెక్టా రైటా రాంగ్ అని అడిగింటే సమాధానం వచ్చేది, దాన్ని కూడా అడగలేదు. ఇంకొకటి, పరోక్షంగా ఇక పైన పోలవరం ప్రాజెక్టు పైన రివ్యూ ఉండదని కూడా నిన్న మీటింగ్ లో చెప్పేశారు. ఒక విలేకరి అడిగారు, ప్రతి సోమవారం పోలవరం అంటున్నారు కదా, మరి ఏంటి పరిస్థితి అంటే ఇంకా నేను అసలు రిపోర్ట్లే రాలేదు, అక్కడ ఏం జరిగిందో తెలియదు, నిపుణుల కమిటీ చెప్పే వరకు నేను సోమవారం పోలవరం అని కూర్చొని నేనేం చేయగలను అనేసారు. అంటే ఇక్కడ రివ్యూ కూడా చేసేందుకు ఆయన సిద్ధంగా లేరు అన్నది కూడా అర్థమైంది. దాంతోపాటి 2019లో రాజ్యాంగ సంక్షోభం వచ్చినా సరే 7 మండలాల్ని నేను అంటే సరే అది నిజమా అబద్ధం మొదలుపెట్టి నేను చెప్పింది 7 మండలాల్ని కలిపే వరకు నేను ప్రమాణ స్వీకారం కూడా చేయను అని చెప్పారు. 2019లో యాక్చువల్లీ సెంట్రల్ గవర్నమెంట్ లో బీజేపీకి సొంతంగా మెజారిటీ ఉంది. ఈ రోజు మా మీద ఆధారపడి నరేంద్ర మోడీ ప్రభుత్వం నడుస్తోందని టీడీపీ వాళ్ళే చెప్తున్నారు. అలాంటప్పుడు మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదు? 33,000 కోట్ల రూపాయలకు పైగా ఆర్ఎండ్ఆర్ కావాలి అంటున్నారు. అది క్లియర్ చేస్తేనే మీరు ఒప్పుకుంటేనే, కనీసం ఇప్పుడు 33,000 కోట్లు ఇవ్వకపోయినా సరే మీరు ఒప్పుకుంటేనే నేను ప్రమాణ స్వీకారం చేస్తాను, లేకుంటే రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభాన్ని సృష్టిస్తా అని ఇప్పుడు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు చెప్పలేకపోయారు అనేది కూడా ఒక ప్రశ్నే. సో నిన్నంతా ఆయన ప్రెస్ మీట్ చూస్తూ ఉంటే కంప్లీట్ గా నాకేం సంబంధం లేదు, అంబట్ రాంబాబు గారు నిజాయితీగా చెప్పారండి. యాక్చువల్లీ ఆ రోజు అంబట్ రాంబాబు గారు చెప్పినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు, ఏంటి ప్రాజెక్ట్ ఎప్పుడు నిర్మాణం పూర్తవుతుందో చెప్పలేకపోతాం మేమే అని అంటున్నారు ఏంటి అని. కానీ నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చెప్పారు. అసలు చంద్రబాబు నాయుడు గారు చెప్తే ప్రపంచ మేధావి ఆయనకే అర్థం కాలేదన్నట్టు, మిగతా వాళ్ళు ఎవరైనా చెప్తే వీళ్ళకి ఏమి రాదు సుంటలు అన్నట్టు, ప్రపంచ మేధావి గారు చెప్తే మాత్రం చంద్రబాబు నాయుడు గారికే అర్థం కాలేదు అని అనుకోవాలి మనం. అదే అంబట్ రాంబాబు గారు చెప్తే ఆయనకేమి రాదు, ఆయనకేమి తెలియదు అని అనుకోవాలి. ఇద్దరు చెప్పింది ఒకటే. చంద్రబాబు నాయుడు గారు సింపుల్ గా స్పిల్వేను పూర్తి చేసి నదిని డైవర్ట్ చేసి ఆ తర్వాత మిగిలిన డయాఫ్రమ్ వాళ్ళు ఆ పనులు మొదలుపెట్టి ఉంటే ఇదంతా ఏది వచ్చేది కాదండి ఇబ్బంది. స్పిల్వేను పూర్తి చేయకుండా నదిని డైవర్ట్ చేయకుండా అక్కడ డయాఫ్రమ్ వాల్ కట్టే ప్రయత్నించారు. డైరెక్ట్ ఒక మాట చెప్పండి, డయాఫ్రమ్ వాల్ దెబ్బ తినడానికి కారకులు ఎవరు? టీడీపీనే కదండి. అసలు డయాఫ్రమ్ వాళ్ళు కట్టకూడని సమయంలో కట్టేశారు, డయాఫ్రమ్ వాల్ కట్టారు. ఎగువ కాఫర్ డ్యాములు క్లోజ్ చేస్తే నీళ్లు ఎగదని గ్రామాలన్నీ మునిగిపోతాయి, దాని కారణంగా క్లోజ్ చేయలేకపోయారు అని తెలివిగా కాంట్రాక్టర్ ని మార్చడం వల్ల ఈ గ్యాప్ పూర్తి చేయలేకపోయారు కాఫర్ డ్యాములకు సంబంధించి అని చెప్తున్నారు. యాక్చువల్ రీజన్ అది కాదు, కాఫర్ డ్యాములు క్లోజ్ చేస్తే మొత్తం ఎగువన ఉన్న గ్రామాలన్నీ మునిగిపోతాయి, దాని కారణంగా చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ స్పిల్వేర్ పూర్తి చేసి నదిని డైవర్ట్ చేసి నీళ్లు అటువైపు మళ్లించే ప్రయత్నం చేసి ఉంటే ఇంకా కాఫర్ డ్యాములు కట్టుకున్నా అటు పూర్తిగా కాఫర్ డ్యాం అడ్డు వేసినా ఏమి ఇబ్బంది ఉండేది కాదు. ఆ విషయం తెలుసు కాబట్టి ఎన్నో వేల క్యూబిక్ మీటర్లు అది 3 గార్జెస్ సంబంధించి చైనా ప్రాజెక్టు కంటే వేగంగా చేసి ప్రపంచ రికార్డు, గిన్నిస్ బుక్ రికార్డు, ఏమైపోయాయి సార్ ఇవన్నీ? అదేంటంటే ఇప్పుడు స్పిల్ వేక్ ఎదురుగా నీళ్లు దూకేటప్పుడు కోతకు గురి కాకుండా కాంక్రీట్ బెల్ట్ వేయడం, అది చాలా సింపుల్ పని, మొత్తం ఒచ్చబెట్టి వేసేసుకుంటూ వెళ్ళిపోయారు, చాలా సింపుల్ పని అంతే. దాన్ని గిన్నిస్ బుక్ లెక్క ఎక్కాం, లింకా బుక్ లెక్క వెళ్ళామంటున్నారు, కానీ అది కాదు అసలైన పని. మీరు బాగా అబ్జర్వ్ చేయండి ఈశ్వర్ గారు, 2019లో అనుకుంటే ఒక పాటను కూడా అక్కడ పాడుకున్నారు తెలుగుదేశం పార్టీ మహిళా కార్యకర్తలంతా. ఆ సమయంలో ఏం చేశారు, మీరు గేట్ పెట్టేశామని చెప్పారు. నిజానికి గేట్ ఎప్పుడు పెడతారు, మా సాధారణ భాషలో చెప్పాలి అంటే మొత్తం అది స్పిల్వే మొత్తం పూర్తయ్యి పైన వంతెనలా ఉంటుంది చూడండి, అంత పూర్తి చేసి ఆ తర్వాత గేట్లు పెట్టి మొత్తం కంప్లీట్ చేస్తారు. కానీ ఆ రోజు అబ్జర్వ్ చేస్తే ఏం తీసుకెళ్లారు, ఒక ఐరన్ షీట్ తీసుకెళ్లి అడ్డంగా పెట్టేసి మేము గేట్ పెట్టేశాం అంటూ ఒక పాట పాడేశారు. అంటే ప్రజల్ని కంప్లీట్ గా తప్పుదారి పట్టించే సమయం ప్రయత్నం ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు చేశారు, కానీ అవన్నీ సక్సెస్ కాలేదు.
రైట్, ఆఖరికి కాదు కాదు, ఒక గేటు పెట్టి ఒక పెద్ద ఈవెంటే చేశారు, 48 గేట్లతో స్పిల్వేను కంప్లీట్ చేసి 48 గేట్లు పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళు ఈవెంట్ చేసుకోలేదనుకోవాలా, 48 ఈవెంట్లు చేయలేదనాలా, ఏమనాలి దీన్ని? అంతే కదండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిన్న ప్రెస్ మీట్ చూస్తే ఒక క్షణం పాటు నాకే అనిపించింది మొత్తం పోలవరం ప్రాజెక్టును కనిపెట్టి మొదలు పెట్టి అంత పూర్తి చేసేది కూడా ఆయనేమో అని అనిపించింది. రైట్, కాబట్టి ప్రచారం బట్టి కూడా ప్రజల్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. రైట్, కేవీ రమణ గారు, నిన్న శ్వేతపత్రం మీరు చూసే ఉంటారు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మీరు చూసే ఉంటారు, ఎలా కనిపిస్తోంది? వాస్తవాలు ఉన్నాయా శ్వేతపత్రంలో? పోలవరానికి సంబంధించినటువంటి నిజాలన్నింటినీ కూడా, వాస్తవాలన్నింటినీ కూడా దాచిపెట్టి ఈ శ్వేతపత్రం రిలీజ్ చేశారని చాలా ఆరోపణలు ఉన్నాయి, మీరేం చెప్తారు? ఈశ్వర్ గారు అందరికీ నమస్కారం. నమస్తే సార్. ఎప్పుడైతే విభజన చట్టం ప్రకారము ఈ ప్రాజెక్టును కేంద్రమే పూర్తి చేయాల్సిన దాన్ని చాలా అనుభవజ్ఞుడైనటువంటి చంద్రబాబు నాయుడిని నమ్మి ఓట్లేసి నవ్యాంధ్రప్రదేశ్కు మొట్టమొదటి ముఖ్యమంత్రిని చేసిన తర్వాత ఆయన నేనే నిర్మిస్తానని ఏ బుద్ధైతే ఆయన తీసుకున్నాడో ఆ బుద్ధే ఆంధ్ర రాష్ట్రంలో ఉండే రైతాంగం అంతా కూడా పోలవరం ప్రాజెక్టు పైన ఆశ వదులుకున్నారు. స్వతహాగానే చంద్రబాబు నాయుడు సేద్యానికి వ్యతిరేకం, సేద్యం దండగా అనేటువంటి మనస్తత్వం అతనిది, అతని ఫిలాసఫీ కూడా అదే. నిజంగానే అతనికి ప్రాజెక్టు పైన వ్యవసాయం అభివృద్ధి చేయాలనేటువంటి దానిపైన ఏమాత్రమో దృష్టి ఉంటే ఈ ప్రాజెక్టు 1941లోనే ప్రతిపాదించబడింది. ఈయన ఉమ్మడి రాష్ట్రానికి 1995 నుంచి 2004 వరకు ముఖ్యమంత్రిగా కొనసాగాడు. ఏనాడైనా పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తే ఈ రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందని ఆలోచన చేసినాడా? ఈరోజు జీవనాడి అని చెప్తాడు ఈ పెద్ద మనిషి, ఏడుపు వస్తుంది దానికల్లా చూస్తే నాకు అని చెప్పేటువంటి పెద్ద మనిషి, ఏనాడైనా 1995 నుంచి 2004 వరకు అట్లాంటి ప్రయత్నం చేసినటువంటి సందర్భం మనకు కనపడదు. 2004లో రాజశేఖర రెడ్డి గారు జలైకనంలో భాగంగా 4,000 కోట్ల రూపాయలు ఆ రోజే వెచ్చించి అన్ని అనుమతులు తీసుకొచ్చి ప్రారంభించిన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్లో మొదటి ముఖ్యమంత్రిగా ఆయనకి ఇష్టం లేకపోయినా నేను వెనకబడతానేమో అనేటువంటి ఉద్దేశంతో దాన్ని ఒప్పుకొని ముందుకు తీసుకోవడానికి ఒక కొంత ప్రయత్నం చేసినాడు తప్ప ఆయనకు స్వతహాగానే అట్లాంటి ప్రాజెక్టులు నిర్మించడం ఇష్టం లేదు. ఎందుకు ఈ మాట చెప్తానంటే వాళ్ళ మామ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు ప్రారంభించినటువంటి అనంతపురం జిల్లా లాంటి ఎడారి జిల్లాలకి గుండెకాయ లాంటి హందిరేనీవా ప్రాజెక్టును ఎన్టీ రామారావు గారు 40 TMC సామర్థ్యంతో ప్రారంభిస్తే దాన్ని ఇతను 5 TMC మంచినీళ్ళ ప్రాజెక్టుగా మార్చేయడానికి ప్రయత్నం చేశాడు. ఆ రోజు మేమంతా అడిగితే ఆయన చెప్పినటువంటి వివరణ ఏంటంటే ఇది లిఫ్ట్ ఇరిగేషన్ కదా, దీనికి కరెంటు ఎంత ఖర్చు వస్తుంది, 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆకాశానికి నీళ్లు కొట్టాల్సినంత అవసరం ఉందా? మీ అబ్జర్వేషన్ చెప్పండి సార్. సార్ డైరెక్ట్గా మనకున్న సమయంలో మాట్లాడుకున్నా, 2019 నుంచి 24 వరకు పోలవరంలో ఏమన్నా పురోగతి కనిపించిందా లేదా? అస్సలు ఏం జరగలేదు, గోదాట్లో ముంచేశారు అని అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. రైట్, టెక్నికల్ ఇష్యూ కనిపిస్తోంది, సిగ్నల్ వీక్గా కనిపిస్తోంది. అంతకన్నా ముందు ఒకసారి మనం రాయపాటి సాంబశివరావు, ఎవరైతే ఈ ట్రాన్స్ట్రాయ్ కంపెనీ మొట్టమొదట పోలవరానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి హయాంలో అక్కడ పనులు పురోగతిని కొనసాగించినటువంటి ట్రాన్స్ట్రాయ్ కంపెనీకి సంబంధించినటువంటి రాయపాటి రంగారావు, చంద్రబాబు నాయుడు గారి గురించి అలాగే లోకేష్ గురించి ఏం మాట్లాడారనేది కూడా ఒకసారి చూద్దాం. వాళ్ళు ఆల్రెడీ ఏటీఎంగా మార్చుకున్నారని మోడీ గారు అన్నారు. కాదు, ఆ కంపెనీ అక్కడ పనిచేసినటువంటి కాంట్రాక్ట్ సంస్థ ఏం మాట్లాడింది, ఆ ఓనర్ ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. మాకేం చేయలే, మమ్మల్ని దోసుకున్నాడు, ఇచ్చారు తప్పనిసరి పరిస్థితే చేరాం. చేరిన దగ్గర నుంచి ఎంత హింస పెట్టాడంటే ఎలక్షన్కి అయింది 150 కోట్లు తీసుకున్నారు. ఎవరెవరు ఎంతెంత తీసుకున్నారో మాకు తెలుసు, లెక్కలు ఉన్నాయి. లోకేషు ఆ ప్రాజెక్టులో నాశనం చేసి సర్వనాశనం చేశారు. మేమేదో బాగుపడతామని సహాయం చేయాలి, కానీ మమ్మల్ని నాశనం చేయటమా? చంద్రబాబు నాయుడు, లోకేష్, దొంగలు, ఒకళ్ళు తెలియకుండా ఒకళ్ళు
సబ్ కాంట్రాక్ట్ వాళ్ళు సోమవారం సోమవారం పోలవరం సోమవారం అన్నాడుగా అన్నీ పచ్చి అబద్ధాలు. వాళ్ళు వస్తే బేవర్సు, అదొక పార్టీ కాదు, అది ఒక పార్టీ కాదు, ప్రజల కోసం, ప్రజల అవసరాని కోసం కాదు, వాళ్ళ కోసం అది. వాళ్ళ వాళ్ళ బాగోగులు, వాళ్ళ కుటుంబ సభ్యులు, అదొక వ్యాపార సంస్థ. మరి రైట్, ఈ విషయాలు మనకు కనిపించాలి కదా శ్వేతపత్రంలో. మేమేమి తినేయలేదు, మేమేం దోచుకోలేదు, ట్రాన్స్ సంస్థ కూడా మాపైన ఆరోపణలు చేసింది, మేమే కాంట్రాక్ట్ ఇచ్చాం మాపైనే ఆరోపణలు చేసింది అనేది ఎక్కడా శ్వేతపత్రంలో మనకు కనిపించలేదు. వెంకటరెడ్డి గారు ఏం చెప్తారు ఈ రాయపాటి రంగారావు గారు చేసినటువంటి కామెంట్స్ మీద, ఈ దోపిడీ మీద, పోలవరాన్ని ఎట్లా చూశారు చంద్రబాబు? ఇంకా చాలా చెప్పాలి సార్ దాంట్లో, ఎందుకంటే పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ కాకుండా పోలవరం సందర్శన యాత్ర అలియాస్ విహార యాత్రల పేరుతో బ్యానర్లు కట్టుకొని ప్రభుత్వం నుంచి బస్సులు తీసుకొని తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని మందు విందు చిందు అన్ని కలిపి చేస్తా 400 కోట్ల రూపాయలు వృధా చేశారు సార్. అఫీషియల్ గా జీవోలు రిలీజ్ చేసి 2016లో 7 జీవోలు, 2017లో 7 జీవోలు, 2018లో 5 జీవోలు, మొత్తం 19 జీవోలను రిలీజ్ చేసి అఫీషియల్ గానే జీవో నెంబర్ 398/2016, 1371 జీవో నెంబర్, 1402/1689/1840, 1740/2070 ఇలా జీవోలను రిలీజ్ చేసి ఆ జీవోల్లో మెన్షన్ చేసింది ఏంటంటే పోలవరం సందర్శన యాత్ర. దాంట్లో ఒక బస్సుకు 55,000 రూపాయలు, అలానే బ్రేక్ఫాస్ట్ కి వచ్చేటప్పటికి 75 రూపాయలు, లంచ్ కి 125 రూపాయలు, డిన్నర్ కి 125, టీ కాఫీలకి 50 రూపాయలు, ఒక్కొక్క మనిషికి సంబంధించి అయ్యేటటువంటి ఖర్చు దాంట్లో చూపించి మొత్తం 562,320 మంది సందర్శించారని చెప్పారు. దాంట్లో కేవలం దేవినేని ఉమా మైలవరం నియోజకవర్గంలో అతను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అతని మంత్రి అక్కడ, సో అతను ఇరిగేషన్ మంత్రి, 100,000 మందిని అక్కడి నుంచి తీసుకెళ్లామని చూపించారు. కృష్ణా జిల్లా నుంచి 2,52,264 మంది సందర్శించారని చూపించారు. పశ్చిమ గోదావరి నుంచి 102,671 మంది సందర్శించారని చూపించారు. గుంటూరు నుంచి 84,915 మందిని చూపించారు. మొత్తం ఈ అఫీషియల్ గా జీవోలు రిలీజ్ చేసి 400 కోట్ల దోపిడి, 400 కోట్ల రూపాయల వృధాగా ఏదైతే వాళ్ళకి సంబంధించినటువంటి మనుషులకు దోచిపెట్టేటటువంటి కార్యక్రమం, తెలుగుదేశం నాయకులు జేబుల్లో వేసినటువంటి కార్యక్రమం జరిగింది. జయము జయము చంద్ర అన్న పాటలు కూడా విన్నాం కదా సార్, వాళ్ళ కూడా చివరిలో డబ్బులు కొన్ని దానికి ఏమైనా జీవో ఇచ్చారా, ఖర్చు ఎంత ఏమైనా ఉందా మీ దగ్గర లెక్క? జయము జయము చంద్ర అన్నకి జీవో రాలేదు, కానీ వీటికైతే మాత్రం అఫీషియల్ గా జీవోలు రిలీజ్ చేసి క్లియర్ గా సార్ దాంట్లో పోలవరం విహారయాత్రలను బ్యానర్లు కట్టుకుని దాంట్లో తెలుగుదేశం వాళ్ళు మందు తాగుతా ఆ బస్సులు వెళ్ళినటువంటి వీడియోలు కూడా అంతకుముందు వచ్చినాయి, 2018 ఆ టైంలో మనం చూసాం. సో ఈ విధంగా పోలవరానికి దాన్ని కూడా శ్వేతపత్రంలో పెట్టాలిగా, జయము జయము చంద్ర అన్నకి ఎంత ఖర్చు పెట్టారు, ఈ విహారయాత్రలు పెడితే ఎంత దోపిడీ చేశారు, రాయపాటి రంగారావు చెప్పినట్టు ఏ విధంగా దోపిడీ జరిగింది, సోమవారం సోమవారం కలెక్షన్స్ కోసం ఏ విధంగా స్పెషల్ హెలికాప్టర్ వేసుకొని మరి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు, ఇవన్నీ కూడా శ్వేతపత్రం రిలీజ్ చేయాలి కదా. శ్వేతపత్రం అంటే ఏంది, ఎంతెంత ఖర్చు పెట్టారు, ఏ విధంగా దాంట్లో పురోగతి జరిగిందో చూపించాలి కదా. మేము క్లియర్ గా మా ప్రభుత్వం 5 ఏళ్లలో మేము దాదాపుగా మొట్టమొదట 2.5 సంవత్సరాల్లోనే ఆ ప్రాజెక్టుకి సంబంధించినటువంటిది కంప్లీట్ చేయగలిగాం, ఒక ఈసీఆర్ఎఫ్ డ్యామ్కి సంబంధించింది కాకుండా మిగిలిన ఆల్మోస్ట్ లేదు, మీరు అన్న స్పిల్వే ఛానల్ కానీ, అప్రోచ్ ఛానల్ కానీ, మీరు అన్న పైనర్ ఛానల్ కానీ, ఎగువ కాపర్ డ్యామ్ కానీ, దిగువ కాపర్ డ్యామ్ కానీ, స్పిల్వేలో మొత్తం 48 గేట్లు పెట్టడం కానీ ఇవన్నీ మేము కంప్లీట్ చేసాం. ఏదైతే మెయిన్ డ్యామ్ నిర్మాణం చేపట్టడానికి సంబంధించిన దాంట్లో రాదే ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కు సంబంధించిన దాంట్లో ఏదైతే డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతింటం వల్ల 2 ఇయర్స్ అనేది ఈ టైం అనేది వేస్ట్ అయ్యింది ఇప్పటికి స్టిల్. సో దానికి 18 నెలల్లో పూర్తి చేస్తామని కేంద్ర ప్రభుత్వానికి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో చెప్పారు, సార్ ఇది కొత్తది కట్టాలా లేదంటే దీనికి సంబంధించి ఇదే డయాఫ్రమ్ వాళ్ళని ఏదో యువాకారంలో మళ్ళీ దానికి అటాచ్ చేస్తూ నిర్మించాలా, మీరు దాన్ని తేలిస్తే మేము 18 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పాం. ఈ రోజు కూడా మేము మళ్ళీ అధికారంలోకి వచ్చింటే ఆల్మోస్ట్ మీరు అన్నది 2 ఇయర్స్లో కంప్లీట్ అయ్యేది లేదు ప్రాజెక్ట్ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ అనేది. బట్ పునరావాసం రావాలి కదా, పునరావాసం అనేది కేంద్ర ప్రభుత్వం కల్పించాలి. ఇందాక పురుషోత్తం రెడ్డి గారు చెప్పినట్టుగా లేదంటే రామ్నాథ్ గారు చెప్పినట్టులో ఖచ్చితంగా ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఇప్పుడు డబ్బులు రిలీజ్ చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం. మేము మొట్టమొదటి పోలవరంలో మొదటి దశ కంప్లీట్ అవ్వడానికి 13,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తామన్నారు, అది లేదు, అది రిలీజ్ చేస్తాను 4 నెలలు జనవరిలోనో డిసెంబర్లోనో చెప్పారు, అది రిలీజ్ చేయలేదు. రైట్, సో ఇంకా ఎలా కంప్లీట్? మేము వెళ్ళి ప్రస్తారు అడుక్కోవాల్సినటువంటి కర్మ ఎంటర్టైన్మెంట్ ఉంది. మీరు చెప్పినట్టు ఆ జయము జయము చంద్రన్న అది ఒక్కసారి రాష్ట్ర ప్రజలకు కూడా వినిపిద్దాం, దాంట్లో కీలకమైనటువంటి ఒక పాయింట్ ఉంది, వినాలి అందరు జాగ్రత్తగా.
చేసినాడంట. ఏంటంటే ఈ కామెడీ సాంగ్ లో అంటే ఇది మీరు కామెడీ చూస్తున్నారు ఇందులో, నేను సీరియస్ గా లిరిక్స్ వింటున్నా. అందులో ఉన్నటువంటి అంశం ఏంటంటే పోలవరం కట్టినావు చంద్రన్న అంట. పోలవరం కట్టినావు ఎప్పుడు కట్టారు? వీళ్ళు వెళ్ళి చూశారు కదా, ఇంకా కట్టలేదు కదా, కట్టారని పాడేస్తున్నారు సార్. అప్పుడే జేజేలు కొట్టేస్తున్నారు. ఇంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు. తీసుకెళ్ళి మరి అదే పోలవరం దగ్గర అంతమందిని నిలబెట్టి పోలవరం కట్టేసినావని వాళ్ళతో పాటలు పాడించారంటే వాళ్ళు చూశారు కదా. అక్కడ చూసిన వాళ్ళు కూడా అబద్ధ పాటలు ఎలా పాడతారు? ఈ పాట రాయించడానికి ఏ మహాకవికి ఎంత డబ్బులు ఇచ్చారో కూడా తెలియదు. అది జీవో మీరు రేపటి నుండి పట్టుకురావాలి. నెక్స్ట్ టైం మనం పెట్టినప్పుడు రమణ గారు, రమణ గారు ఇంతకుముందు కొంత ఫ్రీజ్ అయింది, ప్లీజ్ చెప్పండి సార్. ఈశ్వర్ గారు సార్, ఆంధ్రరాష్ట్రం రైతుల్లో ఇంకొకటి కూడా ఉందండి. జగన్ గారు కూడా పొరపాటు చేశారు. ఏదైతే కేంద్ర గవర్నమెంట్ నిర్మించాల్సినటువంటి ప్రాజెక్టును చంద్రబాబు నాయుడు తన నెత్తినేసుకున్నాడు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని రిటర్న్ చేసింటే బాగుండనేటువంటి అభిప్రాయాలు కూడా రైతాంగంలో ఉన్నాయి ఈశ్వర్ గారు. అలా చేసుకునే అవకాశం ఉందా? ఒకటి, అలానే చేస్తే చేతులెత్తేసిన జగన్ ఇది కట్టలేక చేతులెత్తేశారు. రేపు కేంద్ర ప్రభుత్వం కొంత ఆలస్యం జరిగిందనుకోండి, ఇదే డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోయి ఆలస్యం జరిగితే కేవలం జగన్ వల్లే ఆలస్యం జరిగింది, ఆయన చేతులెత్తేయడం వల్లే చేతగాని జగన్కి ఈరోజు అధికారం ఇచ్చారని దాన్ని ఇంకొక రకంగా దుష్ప్రచారానికి వాడుకునేటటువంటి దుష్టులున్న రాష్ట్రంలో దీన్ని వెనక్కిస్తే జరిగే పరిణామాలను కూడా కొంత మనం ఆలోచించాల్సిన అవసరం ఉందేమో నాకు అనిపించింది సార్. చంద్రబాబు నాయుడు గారి వల్లే, ఆయన చేసిన నిర్వాహకం వల్లే ఈ రోజు డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. స్పిల్వే కట్టకుండా ఎగువ దిగువ కాఫర్ డ్యాంలు కంప్లీట్ చేయకుండా ఎవరైనా డయాఫ్రమ్ వాల్ కడతారా? పెయింట్ డబ్బాలు తెచ్చిపెట్టుకుంటారా సార్? ఇల్లు కట్టడానికి ముందు అట్లా చేసి పెట్టారు కదా చంద్రబాబు నాయుడు గారు. అది మనం చెప్పుకోవడానికి ఒక అవకాశం ఉంది. పురుషోత్తం రెడ్డి గారు మంచి పాయింటే చెప్పారు, ఒక రకంగా రమణ గారు ఒక మంచి పాయింటే లేవనెత్తారు. తిరిగి దాన్ని వెనక్కి ఇచ్చేస్తుంటే ఏమవుతుంది అని ఒక 30 సెకండ్స్లో కంప్లీట్ చేయండి సార్ ఆ విషయాన్ని. అది కరెక్ట్ కాదు. తీసుకునేటప్పుడు తీసుకోకపోవడం తప్పు, కానీ వన్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ ప్రాసెస్ 2 ఏళ్ళు 3 ఏళ్ళు పడితే మొత్తం మొదటికి వస్తుంది. తీసుకునేటప్పుడు తీసుకోకూడదు, తీసుకున్న తర్వాత కంటిన్యూ చేయాలి. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ నేను ఇంపార్టెంట్ రామనాథ్ గారికి కొనసాగింపు చెప్పేది ఏంటంటే, కుడి కాలువ ఎడమ కాలువ రాజశేఖర రెడ్డి గారు ఒక దశ తీసుకొచ్చారు కదా, తెలుగుదేశం పార్టీలు చేసిన తప్పు మళ్ళీ చేయొద్దని చెప్పడం కోసం చెప్తున్నది ఏంటంటే, నా టార్గెట్ కోసం డెడ్ లైన్ పెట్టకూడదు. ఎప్పుడు కూడా ప్రాజెక్ట్ నిర్మాణం దాని టైం దాన్ని తీసుకోవాలి. తెలుగుదేశం పార్టీ 2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కొన్ని ప్రయోగాలు చేయడానికి సిద్ధపడింది. ఆ ప్రయోగాలు ఏంటంటే, కాపర్ డ్యామ్ కూడా ఒక స్థాయి ఎత్తు పైకి పెంచి ఆల్రెడీ కాలువలు అందుబాటులో ఉన్నాయి కదా, కుడి ఎడమ కాలువలు, దాంతో గ్రావిటీతో ఇచ్చేయాలని ట్రయల్ వేశారు. ఇది చాలా ప్రమాదం. ఇది ప్రమాదం ఎందుకంటున్నారంటే, కాపర్ డ్యామ్ అనేది టెంపరీ అడ్జస్ట్మెంట్ అంటే మెయిన్ డ్యామ్ డిస్టర్బెన్స్ కాకుండా వేసేది, అది కూలిపోతుంది. అట్లాంటి దాన్ని కొంత ఎత్తు పెంచేసి కుడి ఎడమ కాలంలో ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి గ్రావిటీ అంటే ఇట్లాంటి ప్రయోగం. ఇప్పుడు కూడా ఎలక్షన్ లో ఒక రాజకీయ పార్టీకి అవసరం అనుగుణంగా డేట్లు ఫిక్స్ చేయకూడదు. ప్రాజెక్ట్ అవసరం కొద్ది డేట్లు ఫిక్స్ చేస్తే ఈ సమస్య రాదు. తప్పకుండా సార్, ఒక్కసారి మోడీ గారు బయట విందాం మనం. మోడీ గారు ఏమన్నారు, ఏటీఎం అన్నారు, చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని ఏ రకంగా చూస్తున్నారు వారి వాయిస్ లోనే చెప్పారు. ఒక్కసారి అది విన్న తర్వాత మనం డిబేట్ క్లోజ్ చేద్దాం. లేకిన్ ఏ యూటర్న్ బాబు కెలియె, ఏ టీడీపీ కెలియె ये पोलावरम प्रोजेक्ट एटीएम है, एटीएम उसमें से निकालो और भ्रष्टाचार का खेल खेलते रहो, यही उनका काम है. లేకిన్ శ్వేతపత్రం మొత్తం వెతికినా ఈ అంశం ఎక్కడా నాకైతే కనపడలేదు. రైట్,